జూలై 4న రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటనను విజయవంతం చేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. గురువారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జూలై 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనల సలహాదారు తలశీల రఘురాం, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డిలతో కలిసి సమీక్షా సమావేశం వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. మీరు ఇంకా కొంతమందిని అసిస్టెంట్స్ మీ డిపార్ట్మెంట్ నుంచి లేకపోతే అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకొని వాళ్ళకు కూడా డిమాండ్ చేసుకొని బాధ్యతలు ఇచ్చి అన్ని రకాల సక్సెస్ అయ్యేట్టు చేయాలి. కూడా చాలా బాగా జరిగాయి కాబట్టి వాటికి నీట్గా ఎదురు కూడా ఉండాలని చెప్పి అందరూ శ్రద్ధ తీసుకొని చేయాలని చెప్పి సక్సెస్ఫుల్గా చేసాము. ప్రతి ఒక్కటి ఇంచి ఇంచిగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ రోజు మన పంచాయతీ ఉంది ప్రతి ఒక్కటి అందరితో సహకరించి కలెక్టర్తో సహకరించి బ్రహ్మాండంగా ఎలాంటి అవకాశం లేకుండా చాలా సంతోషంగా సీఎం గారు పోవడం జరిగింది. ఇప్పుడు యువకులు వచ్చారు కలెక్టర్ గారు, అదేవిధంగా మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ కూడా నాకు తెలిసి రాత్రి పొదలు దాన్ని లెక్క పెట్టకుండా సక్సెస్ అయిపోయినంత వరకు మనం ఎన్ని మాట్లాడినా వారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తారు.